గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా రాజకీయ గురువు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అశేష ప్రజానీకానికి మహిళా సోదరి మండలకు యువకులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం జై తెలంగాణ చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆర్ అండ్బి పంచాయత్ రాజ్ రోడ్లు మరియు బ్రిడ్జ్లు దాదాపు పదిహేను వందల కోట్లు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడిపంద పడకల ఆసుపత్రి ఇచ్చినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి నా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అరవై ఐదు సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి కేవలం ఈ పది సంవత్సరాల్లో దాదాపు వంద గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేసి పూర్తి చేయించినటువంటి ఘనత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను వీటితో పాటు ఎనభై ఎనభై ఆరు వేల మంది రైతులకు రైతు బంధు ఇస్తూ పదకొండు వేల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సాయం చేస్తూ ఐదు వేల మందికి కేసీఆర్ కిట్ ఇచ్చి నలభై వేల మందికి కంటి వెలగ కింద ఉచితంగా అద్దాలు పంపి మన ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారికి మీ అందరి తరఫున నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఇన్ని చేసినా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు చేశారు అయినా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి పిట్లంలో డిగ్రీ కాలేజు నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక రంగంగా అభివృద్ధి ఇప్పుడు మనం ఉన్నటువంటి కౌలాస్ గ్రామం జుక్కల్ మండలం కౌలాస్ కోట ప్రసిద్ధి గాంచింది కౌలాస్ కోటను కౌలాస్ నాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విధంగా పిట్ల మండలంలో ఉన్నటువంటి రామలింగేశ్వర ఆలయం అభివృద్ధి చేసే విధంగా మద్నూర్ మండలంలో ఉన్నటువంటి హనుమాన్ సలాబత్పూర్ మిర్జాపూర్ హనుమాన్ మందిర్ ఆరు కోట్ల డెబ్బై లక్షలతో ఆల్రెడీ ప్రాకారాలు నడుస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని నిధులు ఇస్తే అది పూర్తి స్థాయిలో పూర్తి అవుతుంది ఇవి చేస్తూ సార్ నా దగ్గర ట్రైబల్స్ కు పోడు భూములు ఇచ్చినాం కొందరు మిగిలినారు మిగతా నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు వారి గురించి కూడా మీరు ఆలోచన చేసి వారికి కూడా న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరి తరఫున మీకు మరోసారి జుక్కల్ నియోజకవర్గంలో నా తరఫున ప్రజలకు ఓట్లు అడగడానికి మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ హనుమంత్ షిండే గారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బీబీ పాటిల్ గారు జడ్పీ చైర్మన్ శోభ గారు రాజేశ్వరరావు క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గారు రఘుత్తం రెడ్డి ఎమ్మెల్సీ గారు రాజు గారు ఎక్స్ జడ్పీ చైర్మన్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు జుక్కల్ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదరులకు సోదరి నా నమస్కారాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ జరుగుతూ ఉంది మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు అనేక పార్టీలు వస్తారు అనేక మాటలు చెప్తారు కానీ సౌండ్ వస్తలేదా చెప్ప మాట్లాడమని ఏమైంది ఆ సౌండ్ అలా ఆ పక్క వస్తలేదు బాబు సౌండ్ సౌండ్ కూడా పెంచండి కొద్దిగా ఆ పక్క వస్తలేదు లెఫ్ట్ మైక్ పనిచేస్తలేదు ఎన్నికలు వచ్చినాయి అంటే ఎవరమైనా సరే ఆలోచన చేసి ఓటు వేయాలి వస్తా వస్తా మీరు కొద్దిసేపు సైలెంట్ సైలెంట్మెంట్ వచ్చేస్తుంది చూడాలి వాళ్ళని పంపేవా బాబు అక్కడ పోయి చూడమన్నా ఆ బాక్స్కి ఏమైందో ఎలక్షన్ వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా ఆలోచన చేసి మన సొంత విచక్షణతోని మనం ఓటు వేయాలి ఎవరో చెప్పారని ఓటేస్తే ఓటేస్తే అయితే ఏమైందంటే పరిస్థితి అంతా ఉల్టా పల్టా అవుతుంది ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం కాబట్టి దాని సరి అయిన పద్ధతులలో వాడుకుంటేనే మన తలరాత మారుతుంది కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేది నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లకు పోయిన తర్వాత మీరు పది మందితో చర్చ పెట్టాలి నిజానిజాలు తేల్చి ఓటు వేయాలని నేను కోరుతా ఉన్నా ఎవర పని లేదా మీకేమి పాకెట్లు ఇచ్చినవి కూడా ఆ నీళ్ళ పాకెట్లు ఇచ్చిన కూడా బుద్ధి దొక్క ఏదో సుడుమన్ సిండా గారు ఎవరు మమ్మన్ కార్యకర్తలు ఉమెన్ తెలంగాణ రాకముందు పదేళ్ల కింద మన పరిస్థితి ఏముండే ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది ఎన్నికల్లో ఓటు ముందు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఒక జుక్కల్ నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతమే కాదు యావత్తు తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కారు చీకటి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు వస్తాయనే ఆశ కూడా లేదు ప్రజలు ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు బతకబోయి వలస పోయి బతికే పరిస్థితి చాలామంది రైతులు అప్పులు కట్టలేక బోర్లు వేయలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆ విషయాలన్నీ కూడా మనం అందరం అనుభవించినాం నేను కూడా కాపోనే నాకు కూడా వ్యవసాయం ఉంది నేను కూడా నా పొలంలో ఇరవై ఏడు బోర్లు వేస్తే నీళ్లు రాలే అవి కూడా సాలినేను రాలే అటువంటి బాధలు మనందరం కూడా అనుభవించినాం ఈరోజు తెలంగాణలో తెలంగాణ వచ్చిన వెంటనే మనం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ కూడా బాగు చేసుకున్నాం ఆ తర్వాత వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ప్రాజెక్టుల ద్వారా కూడా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం ఒకటే ఒకటి మీకు బాగా అర్థమవుతుంది ఈజీగా అర్థమయ్యే మాట సాగర్ వందేండ్ల కింద మన నిజాం రాజు కట్టిన ప్రాజెక్టు ఆనాడు ఎంత వైభవంగా నిజామాబాద్ జిల్లా ఏ విధంగా ఉండే నీళ్ళు ఏ విధంగా వచ్చేది తర్వాత సమైక్య పాలకుల రాజ్యంలో ఏ విధంగా నిజాంసాగర్ ఎండిపోయిందో మీ అందరికీ తెలుసు నిజాంసాగర్లోనే ఎండిపోయిన నిజాంసాగర్లోనే తెలంగాణ ఉద్యమం యొక్క మీటింగ్ పెట్టుకున్నాం మనం నీళ్లు లేవు అని ప్రపంచానికి నిజాం సాగర్ని ఎట్లా సమైక్య పాలకులు ఎండబెట్టినరో అర్థం కావాలని చెప్పి నిజాంసాగర్ నీళ్లుండే చోటనే మనం సమావేశం కూడా పెట్టుకున్నాం ఉద్యమ సందర్భంలో అవన్నీ కూడా నష్టాలు చూసే బాధపడి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుడితే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ మేము కూడా మీతో పొత్తు కలుస్తాం తెలంగాణ ఇస్తామని నమ్మబలికి వచ్చి మనతో పొత్తు కలిసినారు కానీ రెండు వేల నాలుగులో తెలంగాణ వస్తే దాదాపు పద్నాలుగేండ్ల పాటు పదిహేను ఏళ్ళ పాటు ఏ విధంగా కాంగ్రెస్ మనకు దోఖా చేసిందో మీ అందరికి తెలుసు తెలంగాణ రెండు వేల నాలుగులో ఇస్తే ఇంకా చాలా బాగుపడేవాళ్ళం ఇంకో పదిహేనులు ముందట్టుకుండేవాళ్ళం కానీ రెండు వేల నాలుగులో మాట ఇచ్చిన దాని ప్రకారం ఇవ్వకుండా మళ్ళా ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మనం కొట్టడవలసి వచ్చింది మీరందరూ కూడా చూసినారు వాళ్ళు పూర్తిగా దగా చేసే పరిస్థితి వచ్చినప్పుడు చివరికి నేనే నడుము గట్టి కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ ప్రకటన చేసినారు ఆ తర్వాత మళ్ళా అడ్డం పెట్టినారు మళ్ళొక్క ఏడాది అర్థం చాలామంది పిల్లలు చనిపోయి ఉధృతమైన ఆందోళన మనం ఎక్కడ వాళ్ళం అక్కడ చేస్తే మళ్ళీ ఆయాళ్ళ వాళ్ళకి గతి లేకుండా అయిన సందర్భంలో ఇక తెలంగాణ కూడా బొంద పెడుతుందనే భయానికి వచ్చి అప్పుడు ప్రేమతో తెలంగాణ ఇయ్యలే మన మీద కుట్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొక్కసారి అరవై తొమ్మిది మాదిరిగానే ఓడగొట్టే కుతంత్రమంతా చేసి అది సాగదని తెలిసిన తర్వాత అప్పుడు బలవంతంగా తెలంగాణ ఇచ్చినారు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆ తదనంతరం పది సంవత్సరాలు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక కొత్త సంసారం ఎట్లయితే సుధరాయించుకుంటామో ఆ విధంగా సమస్యలన్నీ లెక్కలేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం జుక్కల్ ప్రాంతంలో మీకు తెలుసు ఎటువంటి మంచినీళ్ళ బాధలు పడ్డారో మీకు బాగా తెలుసు ఎండాకాలం వస్తే మిందెలు పట్టుకొని ఎంతెంత దూరం పోతుంటమి ఎన్ని బోర్లు వేస్తుంటమి సర్పంచ్లకు ఎంత బాధ అవుతుండే గ్రామాలలో అవన్నీ కూడా మీకు తెలుసు కానీ ఇలా మిషన్ భగీరథ పుణ్యం ఎక్కడ కూడా మంచినీళ్ళ కరు అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్లు సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఆ స్కీమ్ విజయవంతంగా జరుగుతూ ఉంది అట్లనే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం పేదలకు పెన్షన్లు పెట్టుకున్నాం రైతులకు రైతు బంధు సదుపాయం చేసుకున్నాం ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం నేను మీ అందరిని కోరేది ఒకటే మంచి చెడ్డలను ఆలోచించి మీరు ఓట్లు వేయాలి తప్ప ఆగమాగం అడిమడి వేయద్దు ఎవడో ఏదో చెప్పిండని ఓట్లు వేయవద్దు ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే షిండే గారు చాలా అద్భుతమైన మంచి మనిషి అందరు కూడా ప్రేమగా ఉండే మనిషి ఆయన ఏ ఒక్కనాడు కూడా నా దగ్గరకు వచ్చి ఆయన వ్యక్తిగతమైన పని అడగలే నాకు ఈ సాయం కావాలి పర్సనల్గా అడగలే ఏది అడిగినా మాది వెనుకబడ్డ ప్రాంతం చాలా దగాపడ్డ ప్రాంతం కాబట్టి మా ప్రాజెక్ట్ కావాలి మా నీళ్ళు కావాలి మా లెండి కాలువలు కావాలి మా నాగమడుగు కావాలి ఇవే అడిగింది తప్ప ప్రజల పనులే అడిగింది తప్ప ఆయన వ్యక్తిగత పని నేను అడగలే మరొక గొప్ప వ్యక్తి బీవీ పాటిల్ ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది ఎంపీలు అయినారు మీ అందరికి నాకంటే బాగా తెలుసు బీవీ పాటిల్ గారి కంటే ముందు ఎంతోమంది ఎంపీలు అయినారు ఎవడు ఏకాన పని చేయలే ఏకాన అంటే ఏకాన పని చేయలే కానీ బీవీ పాటిల్ గారు ఆధ్వర్యంలో ఎటువంటి హైవే రోడ్లు ఇక్కడికి వచ్చినాయో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు అద్భుతమైన నాందేడ్ హైవే కావచ్చు ఇంకా చాలా రోడ్లు వచ్చినాయి ఇంకా కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నన్ను ప్రజలు ఎంపీ చేసినారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పి బీవీ పాటిల్ గారు చాలా శ్రద్ధతో చేస్తే ఏ రకమైన రోడ్లు ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు జుక్కల్లో అంతకుముందు రోడ్ల పరిస్థితి ఏంది ఇలా రోడ్ల పరిస్థితి ఏందో మీకు తెలుసు కొన్ని గ్రామాలకైతే బీమార్లు వస్తే రోడ్డు లేకపోతే డ్రోన్ ద్వారా మందులు పంపించినటువంటి సందర్భాలు కూడా జుక్కల్లో ఉండే ఇటు షెండే గారు ఎమ్మెల్యేగా బీవీ పాటిల్ గారు ఎంపీగా ఇటు నన్ను కానీ కేంద్రంలో కానీ కొట్లాడి పనులు చేయించాను కాబట్టి చాలా వరకు రోడ్ల బాధలు కూడా జుక్కల్ నియోజకవర్గంలో తీరిపోయినాయి జుక్కల నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఒక త్రివేణి సంగమం లాంటి ప్రాంతంలో ఉన్నారు మీకు ఇటు కర్ణాటక బార్డర్ అటు మహారాష్ట్ర బార్డర్ మన తెలంగాణ రాష్ట్రం మీరు చాలా ఎక్కువ మంది వార్కరి సాంప్రదాయాన్ని పాండురంగ దేవునికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది మీరు ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు కర్ణాటక రాష్ట్రంలో మన పక్కన ఏం జరుగుతున్నదో మీకు తెలుసు పక్కన మహారాష్ట్రలో వాళ్ళ గతి ఎట్లున్నదో మీకు తెలుసు ఎంతమంది రైతులు చచ్చిపోతూ ఉన్నారో అక్కడ ఆత్మహత్య చేసుకొని ఆ విషయాలు మీకు తెలుసు మహారాష్ట్ర మనకంటే పెద్ద రాష్ట్రం ఎప్పటి నుంచో రాష్ట్రంగా ఉంది వాళ్ళకి బొంబాయి సిటీ ఉంది మన హైదరాబాద్ కంటే పెద్ద సిటీ ఉంది ఇంకా పూనా గీనా చాలా నగరాలు ఉన్నాయి పెద్ద ఆదాయం కూడా ఉంది అయినా ఇలా మహారాష్ట్రలో రోజుకు ఎనిమిది నుంచి పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు వాళ్ళని ఆదుకునే నాతులు లేడు పడుచుకునే వాళ్ళు లేడు నిన్నగాక మొన్న మన పక్కన కర్ణాటకలో మీరు రోజు పోయేస్తారు కాబట్టి మీకు తెలుసు నేను మీకు చెప్పే అవసరం లేదు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని ఓట్లు దొబ్బినారు కానీ వీళ్ళు ఏం జరుగుతుంది కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ వస్తూ ఉంది ఆ ఐదు గంటలు కూడా రెండుసార్లు వస్తూ ఉంది దాంతో రైతులంతా రోడ్డు మీద పడి మేము చచ్చిపోతాం బతుకుతామని మేము పురుగుమని తాగుతామని ఆందోళన చేస్తూ ఉన్నారు నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అంటే ఆయన వచ్చిండు ఆయన ఒక మాట మాట్లాడతాడు మీరు తెలంగాణ వాళ్ళు చూడదలుచుకుంటే మేము బస్సులు పెడతాం మీరు రాండి అన్నాడు ఏం చూడాలిరా భయ అంటే మేము ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాం అంత గొప్పోళ్ళము అది మీరు వచ్చి చూడునట్టారు ఏదైనా తెలివి తక్కువ ఏదో నీకు బుద్ధి ఉందా అసలు ఇది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇది మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఆనందంగా ఉన్నోళ్ళము నీ దిక్కుమాలని ఐదు గంటలు చూస్తేందుకు మేమెందుకు రావాలి కర్ణాటకకు నువ్వే వచ్చి ఒప్పుకున్నావు మీద ఎంత నిర్వాహకం ఉన్నదో అని మేము మాట్లాడినాం మీరు గమనించాలి తేడాను కర్ణాటక ఎప్పటి నుంచి రాష్ట్రంగా ఉంది ఇంత పెద్ద రాష్ట్రం మనం నిన్నగాక మొన్న రాష్ట్రం అయినాం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతుల కరెంట్ ఇయర్ ఇంకో మాట మీకు నేను చెప్పాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడినరు ఒక ఆయన మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మూడు విషయాలు చెప్తున్నారు ఏంటిది ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు అమూల్యమైన డబ్బు దాన్ని కేసీఆర్ రైతు బంధు రూపంలో దుబారా వేస్తాడు అని ఒకటి మాట్లాడతారు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉన్నా ఉన్నానా దుబారానా అది ఇనబడతలేదు రైతు బంధు ఉన్నా మరి రైతు బంధు వేస్తాను అని ఏం చేయాలి రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవట్టాలి స్టేజ్ మిన్నలు కూడా లేవట్టాలి ఉన్నాన్నా రైతు బంధు వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వేస్ట్ చేస్తున్నానట అది పనికిరాదట అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే అంజమాన్ బ్యాంకులలో మనం ఉంటే దబ్బన ఏడాది కట్టకపోతే వచ్చి తలుపులు విడవెక్కపోయినా తప్ప రైతులకు ఒక రూపాయి కూడా ఇవాడు ఇవ్వలే ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇయ్యలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు రైతు లేదు బంధు లేదు ఆ రైతు బంధు ద్వారా ఇలా చిన్న పెద్ద రైతులందరూ కూడా అప్పులు కట్టుకుంటా ఉన్నారు ముఖాలు తెల్లబడతా ఉన్నాయి కొంత రుణభారం నుంచి బయటపడతా ఉన్నారు వ్యవసాయం మంచిగా చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా రైతు బీమా చేసినాం ఎవరైనా అదృష్టం వంకరుని సరిపోతే వారం తిరగక ముందే వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చి పడతా ఉన్నాయి మీ దగ్గర కూడా చాలామందికి వచ్చినాయి రాష్ట్రంలో లక్ష కుటుంబాలకు వచ్చినాయి వాళ్ళందరూ చేతులు వచ్చి దండం పెడతా ఉన్నారు కేసీఆర్ రైతు బీమా పెట్టకపోతే మా చిన్నపిల్లల పెళ్లిళ్ళు కాపో మేము చదివే లేకపోదము బజార్ పాలైపోతున్న మా కుటుంబం అని రెండు చేతులైతే దండం పెడతా ఉన్నారు అదేవిధంగా రుణమాఫీ చేసుకున్నాం రెండు దఫాలుగా చేసుకున్నాం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు దఫాలుగా చేసుకున్నాం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలే కాంగ్రెస్ ఉచిత హామీలు ఇస్తే తప్ప దాన్ని తరిగ చేసేటువంటి విధానం లేదు అక్కడ వెళ్ళిన కొంతమంది దొంగల్లో రైంది ఎందుకట్లా అట్లా ఉండద్దు కదా అక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పినారు ఛత్తీస్గఢ్లో మన పక్క రాష్ట్రంలో ఎగబెట్టినారు తప్ప చేయలే ఇండియాలో విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం చివరి వాళ్ళ కొద్ది మందికి రావాల్సి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది అది కూడా కాంగ్రెస్ వాళ్ళు షికాయితీ చేసినారు రైతు బంధు ఆ రుణమాఫీ పైసలు ఇప్పుడే ఇయ్యొద్దని ఎన్నికల తెల్లారి మళ్ళా వచ్చేస్తుంది ఎవరు రందుబడే అవసరం లేదు వచ్చిన వాళ్ళందరికి వచ్చింది కొద్ది మందికి రాకుండా ఉంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చినాం మంచినీళ్ళు తెచ్చుకుంటాం మనం తెచ్చినాం కరెంటు బాగు చేస్తామన్నాం బాగు చేసుకున్నాం ఇరవై నాలుగు గంటలు ఇస్తే మనం మోటార్లు కాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు ఎన్ని కావాలన్నా అన్ని స్టేషన్లు కట్టుకున్నాం ఓల్టేజ్ ప్రాబ్లం తీర్చుకున్నాం అవన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీకు చేయించినారు మీకు తెలుసు ఇక్కడికి రావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు నా దృష్టిలో కూడా అవన్నీ ఉన్నాయి ఒకటి లెండి ప్రాజెక్టు మనకు రావాల్సిన అవసరం ఉన్నది ఆ లెండి కాలువలు మనం దవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొంతమేర తవ్వినా మహారాష్ట్ర చేతులు ఎత్తేసి కూర్చున్నది మనం చెప్పినా మరి ఏందా మీరు కడతరా కట్టరా అంటే మీ మార్గంగా మీరు తీసుకుపోయినసారిగా మేమైతే కట్టే పరిస్థితి లేదని మహారాష్ట్ర చేతులు ఎత్తేసింది మనం ఆలోచించుకోవాలా ఎన్నికల తర్వాత స్వయంగా నేనే వచ్చి ఆ మహారాష్ట్ర వాళ్ళం కూడా రమ్మని అది ఏందో దాని సంగతి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము షిండే గారు పట్టుబట్టి నాతో అది శాంక్షన్ చేయించినారు దాని పనులు కూడా దాదాపు ఎనభై తొంభై శాతం పూర్తి అవుతా ఉన్నాయి రాబోయే రెండు మూడు నెలలలో కంప్లీట్ చేసుకుంటే వచ్చే వర్షాకాలానికి యాసంగ్కి నలభై వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నాగమడుగు లిఫ్ట్ ద్వారా నీళ్ళు కూడా వస్తాయి అదేవిధంగా సింగూర్కి సింగూరు నుంచి నీళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు నిజాం సాగర్ ఆయకట్టుకు డోకా లేదు నిజాం సాగర్ బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళతో నింపే ఇంతజాం చేసుకున్నాం కాబట్టి నిజాం సాగర్ ఎప్పుడు కూడా నిండనే ఉంటుంది దాని గురించి కూడా మీరు రందిపడే అవసరం లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా అన్ని చెరువులు కూడా బాగు చేసుకున్నాం కొన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం గతంలో జుక్కలకు పిల్లనియంటే భయపడేవాళ్ళు ఇలా కరువు ఉంటుంది పిల్లనిస్తే అన్యాయం అయిపోద్దని కానీ ఈవెల్లా ఆ పరిస్థితి లేదు కరువు కాటకాలు దూరం అయిపోయినాయి మీ అందరికీ తెలుసు దళిత వర్గాల ప్రజలను ఓటు లాగా వాడుకున్నది కాంగ్రెస్ ఏనాడు కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలే దళితులు బాగుపడాలని ఒకటేసారి కాకపోయినా సంవత్సరానికి కొందరు సంవత్సరానికి కొందరు బాగుపడాలని దళిత బంధు పథకం పుట్టించిందే భారతదేశంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ దళిత బంధు నిజాంసాగర్ మండలానికి పూర్తిగా పెట్టుకున్నాం అన్ని ఇండ్లు కూడా కవర్ చేసుకున్నాం రాబోయే రోజులలో మిగతా మండలాలు కూడా కవర్ చేసుకుంటాం ఇప్పుడు ఆ నిజాంసాగర్ మండలంలో వాళ్ళ విజయ బ్రహ్మాండంగా నిజామాబాద్ జిల్లా అంతా కూడా ప్రచారం ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా మూడు కొత్త మండలాలు కావాలని చెప్పి నా దగ్గర పట్టుబట్టి వాటిని కూడా చేయించినారు ఒక ఇరవై తండాలను గ్రామ పంచాయతీలు కూడా చేసుకున్నాం గతంలో మా తండాలు మా రాజ్యం అని ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ పార్టీ ప్రభుత్వం కూడా చేయలే కానీ బ్రహ్మాండంగా లంబాడలను ఆదివాసులను గౌరవించాలని వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఉండాలని తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం బ్రహ్మాండంగా అద్భుతమైన పద్ధతిలో వాళ్ళ తండాలు ఎలా వాళ్ళే డెవలప్ చేసుకుంటా ఉన్నారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జుక్కల్లో ఒక పీజీ కాలేజ్ వచ్చింది మదునూరులో డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం ఇంకా ఒకటి రెండు కావాలని చెప్పి షిండా గారు అడిగినారు తప్పకుండా కూడా వాటిని నేను బాధ్యత తీసుకొని చేయిస్తా అని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా బిచ్కుందలో డయాలసిస్ సెంటర్ కూడా పెట్టుకున్నాం వంద పడకల ఆసుపత్రికి ఈ మధ్యనే శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఆ ఆసుపత్రికి మళ్ళీ మనమే గెలుస్తాం మన గవర్నమెంటే వస్తుంది కాబట్టి అన్ని అంగులు కూడా సమకూర్చి బ్రహ్మాండంగా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నా హనుమంత్ సిండే గారు ముఖ్యంగా మీకు ఇద్దరు కూడా మంచి నాయకులే ఉన్నారు ఎంపీ పాటిల్ గారు కానీ ఎమ్మెల్యే హనుమంత్ సింధే గారు కానీ సౌమ్యులు మంచివాళ్ళు ఈ కక్ష రాజకీయాలు చేసేవాళ్ళు కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కార్యక్రమాలు చూసేటటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు సిండే గారు అట్లా కాదు నెలకి ఇరవై ఐదు రోజులు నియోజకవర్గంలోనే ఉంటారు ప్రజల మధ్యనే ఉంటారు గ్రామాలలో ఉంటారు అన్ని పనులు కూడా చేసేటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి పెద్ద మెజార్టీతో మీరు సిండే గారిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా ఎంత అద్భుతంగా ఆయన అభివృద్ధి చేసిండో ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కొన్ని డిమాండ్ నా ముందు పెట్టినాడు ఎన్నికల్లో నేను చెప్పడం బాగుండదు ముఖ్యమంత్రిగా తప్పకుండా వాటన్నిటిని సానుభూతితో పరిశీలించి అవన్నీ కూడా మీకు మంజూరు చేయించే బాధ్యత నాది అనే మనవి చేస్తా ఉన్నా మళ్ళొక్కసారి మీ కోరేది ఏంటంటే గత కాంగ్రెస్ రాజ్యంలో ఎమ్మెల్యేలు ఎట్లా ఉండరు ఎంపీలు ఎట్లా ఉండరి మన మంచినీళ్ళ బాధ పట్టించుకున్నారా మన కరెంటు బాధ పట్టించుకున్నారా ఈ బాధలన్నీ తీర్చింది ఎవలు ఇంకా తెలంగాణ ముందుకు పోవాలి ఈరోజు ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందిందా లేదా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందిందా లేదా అని చూసేటి రెండే రెండు గీట్రాలు ఉంటాయి ఒకటి తలసరి ఆదాయం ఎంత అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగం ఎంత తెలంగాణ చిన్న వయసున్న రాష్ట్రం భారతదేశంలో ఇప్పుడు ఉన్న రాష్ట్రాల కంటే చాలా యంగెస్ట్ అంటే చాలా అతి తక్కువ వయసున్న రాష్ట్రం కానీ మన గొప్పతనం ఏంటంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు బెంగాలు బీహారు ప్రధానమంత్రి బీహార్ కూడా గుజరాత్ కూడా అన్నిటిని దాటేసి భారతదేశంలో ఈ పది సంవత్సరాలలో మేము చేసినటువంటి కృషి అవినీతి లేకుండా క్రమశిక్షణతోని కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఎట్టి పరిస్థితుల పైకి తీసుకుపోవాలని చెప్పి తన్లాన్న తన్లాట ఫలితం భారతదేశంలోనే తలసరి ఆదాయంలో మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలతోని ఇండియాలో మనం నంబర్ వన్ స్థానానికి పోయినామని నేను మీకు సగౌరవంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ వచ్చినాడు తలసరి విద్యుత్తు ఆనాడు విద్యుత్తు లేనే లేకుండే ఎప్పుడొస్తుందో కూడా తెలియకుండే రాత్రి పగలు వస్తూ ఉండే కానీ ఇలా దర్జాగా రైతులు వాళ్ళకి ఇష్టమైన టైంలో పోయి మోటార్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది మీ అందరికీ తెలుసు ఎక్కడ లేని కరెంటు ఇక్కడ మాత్రం మనం ఇస్తూ ఉన్నాం పొరపాటున కాంగ్రెస్ గిట్ట గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ కర కరెంటును కాడగలుపుతుంది ధరని తీసేస్తుంది రైతు బంధుకు రామ్రామవుతుంది అంత తీనాక తెల్లిరవుతుంది మళ్ళీ పాత దళారి రాజ్యమే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీ ఓట్లు వేయాలే ఇలా తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణలో తెలంగాణ వచ్చిన నాడు పదకొండు వందల యూనిట్లుంటే ఇలా ఇరవై రెండు వందల యూనిట్ పోయినాదు దానిలో కూడా తలసరి విద్యుత్ వినియోగం ఇరవై రెండు వందల యూనిట్లు కలిగి ఉండి తెలంగాణ దేశంలో నంబర్ వన్ ఉందని నేను మనవి చేస్తా ఉన్నా జల్సామె జోబీ ముసల్మాన్ బాయి సామిలే మే ఆప్ సబ్ సలాం కడతాం తెలంగాణ యొక్క అమన్ పసంద్ రియాసతే సెక్యులర్ రియాసతే మే ఆప్ లో వాయిదా దేతాం जब तक के जिंदा रहेगा तेलंगाना बिल्कुल सियासत रियासत तेलंगाना रियासत अमन पसंद और सेकुलर रियासत बने रहेगा ये मेरा आपके साथ वादा है हम लोग जैसा गंगा जमुना तहजीब लेके हम चलते हैं हिंदुस्तान के लिए एक मिसाल बन के सभी को बताते हैं उसी उसे पे हम चलेंगे जब तेलंगाना का जंग लड़ रहा था तब भी मैं आया था मदनूर पे आया था यहाँ पे भी आया था मैंने आप लोगों को अपील किया था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं इंसाफ जीतेगा करके मैं बोल रहा था तेलंगाना जीत गया हम लोग जीत गए बहुत अव्वल दर्जा तारीख तरक्की हुआ और मुसलमान लड़के और लड़कियों के लिए किस प्रकार के रेजिडेंशियल कॉलेजेस बना दिए गए उसमें तालीम अव्वल दर्जा का तालीम जिस प्रकार का मिल रहा है आप लोग जब देख रहे सब भाइयों को साथ लेके हिंदू मुस्लिम क्रिश्चियन सिख जो भी हो जो भी तेलंगाना में रहते हैं हमारे भाई है हमारे बंधु है హర్కిసి త తరక్కి తెలంగాణ కా తరక్కి మేకు వాయిదా దేతాం బిల్కుల్ ఏ అమన్ పసంద్ రియాసత్ హర్ కిసికు సాథ లేక చలేగా అక్యులర్ హిసాబ్ చలేగా సర్ కట్ జాయిన్సూలం పే నీ హటెంగే ఏ మేకు వాయిదా కడతాం సోదరులారా ముస్లిం సోదరులకు నేను చెప్పింది ఏంటంటే ముస్లిం హిందూ బాయి బాయి అనేటి మనం కలిసి ఉంటాం ప్రేమతో ఉంటాం అందరం అభివృద్ధి ఎన్నిన్నాడే అద్భుతం కాబట్టి తెలంగాణ అటువంటి రాష్ట్రం కావాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి అదే పద్ధతిలో ముందుకు పోదాం మరింత అభివృద్ధి తెచ్చుకుందాం ఇంకింత అభివృద్ధి చేసుకుందాం జుక్కల్పులో మిగిలిపోయిన పనులన్నీ చేసుకుందాం మంచి వినయమూర్తి మంచి సౌమ్యుడు ప్రజా స్నేహితుడు అయినటువంటి హనుమంత్ సిండే గారిని వారి కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపియాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే Daniel Madal.